విజయనగరం రైలు ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఈ ఘటనలో ఇప్పటికే 14 మంది చనిపోయారు. మరికొంతమంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. 100 మందికి పైగా ప్రయాణికులు గాయాలు పాలయ్యారు. ఇక ఇదిలా ఉంటే మరి కాసేపట్లో సీఎం వెళ్తున్నారు. ఘటనా స్థలిలో ఉన్న పరిస్థితిని పరిశీలించడానికి కూడా మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఇప్పటికే 14 మంది చనిపోయారు, ఇంకెంతమంది మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి, ఇంకెంతమంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది సంతోష్? థ్యాంక్ యూ దీపిక. ఇప్పటికే చూసుకుంటే విజయనగరం సంబంధించి నిన్న జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ రైలు ప్రమాదం ఉందో అది పూర్తిగా కూడా ఈ యొక్క రాష్ట్రం కూడా మొత్తం మీద కూడా సంచలనం రేపించిన పరిస్థితి అయితే నెలకొంది. గతంలో ఏదైతే బలాచూరు సంఘటన మరొక ముందే కూడా ఈ ఘోర ప్రమాదం జరగడంపై ఇప్పటికే ప్రజలు 50 మంది స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం కూడా చేస్తున్న పరిస్థితి. అది కేవలం ఏదైతే సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా యొక్క పూర్తిగా సంఘటన తదిగిందని చెప్పేసి రైల్వే అధికారులు నిర్ధారించుతున్న నేపథ్యంలో పూర్తిగా గతంలో జరిగిన సంఘటన మళ్లీ పునరావృతం చూడడంతో చాలా రైల్వే అధికారులు ఎంతవరకు కూడా నిమ్మక నీరుతున్నట్లు వ్యవహరిస్తున్నారని చెప్పడానికి నిన్న జరిగినట్టు విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటనే ప్రధాన కారణమని చెప్పిస్తుంది. మనం ఏదైతే ఈ యొక్క విజయనగరం సంబంధించి కంటగాపల్లి తర్వాత ఏదైతే అలమండ ప్రాంతంలో ఈ యొక్క రైల్వే ప్రమాద సంఘటన చూస్తే హృదయ విదారకమైన సంఘటన. పూర్తిగా 5 బోగీలు మాత్రం పూర్తిగా నుజ్జునిచ్చిన పరిస్థితి. ఈ యొక్క ఏదైతే బలాత విశాఖపట్నం సంబంధించి పాసింజర్ నిలుపుదల చేసి ఉన్నప్పటికీ కూడా అదే ట్రాక్ పై మరొక ట్రైన్ ఏదైతే విశాఖపట్నం అలాగే రాయిగారప సంబంధించిన పాసింజర్ కూడా అదే ట్రాక్ మీద వెళ్ళడం పూర్తిగా ఆ యొక్క ఈ సంఘటన జరగడం ఇదంతా చూస్తే ఖచ్చితంగా రైల్వే అధికారుల నిర్లక్ష్యం ప్రత్యక్షంగా ఉందని చెప్పేసి తేటతెల్లమైతే అవుతుంది. ఇప్పటికి కూడా ఈ యొక్క ప్రాంతంలో మాత్రం పూర్తిగా సహాయ చర్యలు జరుగుతూనే వస్తున్నాయి. అది ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితేనేమి, అలాగే శ్రీకాకుళం విజయనగరం జిల్లా సంబంధించి ఏదైతే ఆ రెవెన్యూ యంత్రాంగం అయితే శ్రీకాకుళం విజయనగరం జిల్లా సంబంధించి పూర్తిగా యంత్రాంగం మాత్రం రాత్రి నుంచి కూడా కంటి మీద కొనుక్కు లేకుండా పూర్తిగా రైల్వే ట్రాక్ పనులకు సంబంధించి కానీ సహాయ చర్యలకు మాత్రం పూర్తిగా చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మాత్రం మృతుల సంఖ్య 14 చేరింది. ఇంకా వందలాది మంది కూడా క్షతగాతులు అయితే మాత్రం విజయనగరం విశాఖపట్నానికి కూడా క్షతగాతులు తరలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోపక్క చూసుకుంటే మాత్రం ప్రధాన రహదారి ఏదైతే ఒరిస్సా నుంచి కూడా ఇటుపక్క కలకత్తా విజయవాడ తర్వాత ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళిన ప్రధాన రహదారి ఇదే రహదారి ట్రాక్ లైన్. ఈ యొక్క ట్రాక్ ను పునరుద్ధరించేందుకు కూడా ఒక పక్క రైల్వే అధికారులు మాత్రం పూర్తిగా చర్యలు తీసుకున్నారు. యుద్ధ ప్రాతిపదన ఈ యొక్క రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరో ప్రతిపక్క ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోపక్క ఏదైతే సంఘటనకు సంబంధించి రైల్వే శాఖ సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా ఈ యొక్క రాత్రి నుంచి కూడా చేరుకునే ఆ యొక్క రైల్వే ట్రాక్ పనులు అయితేనేమి, అలాగే ఆ రైల్వే బోగీలు కూడా పూర్తిగా ఒకదాని మీద ఒకటి పడి ఉన్న నేపథ్యంలో ప్రతిగా పెద్ద పెద్ద క్రేన్లు కూడా తీసుకొచ్చి అవి తొలగించేందుకు కూడా యత్నిస్తున్న పరిస్థితి. అయితే ఒక క్రేన్ రెండు క్రేన్లు తెచ్చినప్పుడు కూడా అవి యొక్క పూర్తిగా వినియోగంలో లేకపోవడంతో బాహుబలి అని చెప్పేసి ఒక పెద్ద క్రేన్ కూడా తీసుకొచ్చి ఒక బోగిపై ఇంకో బోగి పడి ఉన్న నేపథ్యంలో వాటిని కూడా తిరిగించేందుకు కూడా పూర్తిగా ప్రయత్నాలు అయితే మాత్రం ఈ యొక్క రైల్వే అధికారులు చేస్తున్నారు. మరొక పక్క రెవెన్యూ యంత్రాంగం పోలీసు డిపార్ట్మెంట్ లో ఆరోగ్య సంబంధించిన శాఖలు అందరూ కూడా ప్రత్యేకించి కూడా ఈ యొక్క సహాయ చర్యలు పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా మనకు అధికారికంగా లెక్కల ప్రకారం మాత్రం 14 మంది మాత్రం మృతి చెందారు, 100 మంది వరకు కూడా క్షతగాత్రులు ఉన్నారని తెలుస్తుంది. మరొక 2 బోగీలు మాత్రం ఇంకా తొలగించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అది బోగీలు మాత్రం పూర్తిగా నుంచిన పరిస్థితి, అది తొలగించేందుకు కూడా పూర్తిగా కూడా అవకాశం లేని నేపథ్యంలో కూడా ఆ బోగీలో కూడా ఎంతమంది ఉన్నారనే విషయం కూడా ఇంకా తేటతెల్లం అవుతుంది. మరోపక్క చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఈ యొక్క సంఘటనకు సంబంధించి రైల్వే అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం కూడా చేస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సీఎం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా పూర్తిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వెంటనే వాళ్ళకి ఎక్స్గ్రేసి కూడా ప్రకటించే పరిస్థితి. ఎవరైతే మృతులు ఉంటారో మృతులు ప్రతి ఒక్కరు కూడా 10 లక్షలు, అలాగే క్షతగాత్రులు ఉంటారు వారికి 2 లక్షలు, ఆర్థికంగా ఎవరైతే దెబ్బతిని ఉంటారో వారికి 50,000 చొప్పున అది ఒక నష్ట పరిహారం అందించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి నుంచి కూడా ఎవరైతే స్థానికంగా విజయనగరం సంబంధించి మంత్రి ఎవరైతే బొత్స సత్యనారాయణ అయితే అలవచ్చు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ తులసిని అయితే దగ్గరుండి కూడా క్షతగాత్రులు అయితే మళ్ళీ అది ఒక సంఘటన సంబంధించి ఏర్పాట్లు అయితే నిమగ్నమైన పరిస్థితి అయితే నెలకొంది. అయితే మెరుగైజ్ ఇంకా ఎవరైనా క్షతగాత్రులు ఉంటారు వారికి మెరుగైన చికిత్స అందించేలా కూడా ఇప్పటికే సీఎం అయితే అధికారులు ఆదేశించారు. విజయనగరం జిల్లా సమీప జిల్లా అయిన విశాఖపట్నం అనకాపల్లి నుంచి కూడా తక్కువ సహాయ చర్యలు చేపట్టి వీలైనంత వరకు ఎక్కువ అంబులెన్స్ పంపించాలి అని చెప్పేసి సీఎం ఇప్పటికీ ఆదేశించిన పరిస్థితి. మెరుగైన వైద్యం కోసం సమీపంలో ఆసుపత్రులు అన్ని రకాల ఏర్పాటు చేయాలని చెప్పేసి క్షతగాత్రులు తక్కువ వైద్యం అందించాలని చెప్పేసి ఆరోగ్య శాఖ అయితేనేమి పోలీసు యంత్రాంగం అయితే రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖల నుంచి కూడా ముఖ్యమంత్రి మాత్రం ఒక హుకుం జారీ చేసిన పరిస్థితి. సుమారు 40 మంది మాదకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తీవ్ర గాయాలైన వ్యక్తులు కూడా
సంఘటన స్థలంలో ఉన్ని తీసుకువెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి మేర పూర్తి అంబులెన్సులు కూడా తక్షణ సహాయ చర్యలు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా సీఎం ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేశారో ఈ యొక్క ఏదైతే ఈ ట్రాక్ సంబంధించి ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన సంఘటన మాత్రం అలమండ కందకాపల్లి ఈ రెండు మధ్యలో కూడా పూర్తిగా నిర్మాణిత ప్రాంతం దగ్గరగా విలేజ్ ఉన్న ప్రాంతం అయితే పూర్తిగా కాదు. రాత్రి వరకు కూడా సహాయ చర్య చేయాలనుకున్నా కూడా ఆ దగ్గర విలేజ్ లేకపోవడం ఒక ప్రకారం విద్యుత్ అంతరాయం కావడం పూర్తిగా ఒకే ట్రాక్ అంటే ఆ ట్రాక్ దగ్గర ఏదైతే ప్రమాద సంఘటన దగ్గరికి వెళ్ళాలంటే ఒక గొట్టుపై కూడా అంటే సింగిల్ ట్రాక్ మీద వెళ్ళాలి ఏదైనా సహాయ చర్యలు కావాలంటే దాని మీద పూర్తిగా కూడా నిన్న రాత్రి అయితే మాత్రం పూర్తి సహాయ చర్యలు చేయడానికి కూడా చాలా ఇబ్బందులు కలిగిన పరిస్థితి స్థానికంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు కేవలం యొక్క మృతదేహాలు అయితేనేమి క్షతగాతులు అయితే మోసుకొని కూడా తీసుకువెళ్లి ప్రధాన రహదారి చేసి అంబులెన్స్ లో కూడా దానికి ఆసుపత్రిలో కూడా తరలించిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు మాత్రం పూర్తిగా గల సాయంత్రం కల్లా పూర్తిగా కూడా ఆ ట్రాక్ పునరుద్ధరణ పనులు అయితేనేమి అలాగే ఆ యొక్క ఇంకా ఏవైనా ఈ రోగుల్లో ఉన్నటువంటి చిక్కున్న క్షతగాతులు అయితేనేమి మృతదేహాలు అయితే కూడా పూర్తిగా విడిచి తీసే అవకాశం అయితే పూర్తిగా ఉందని తెలుస్తుంది. మరోపక్క ఈ విషయం కూడా తెలిసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఒకటిన ఇప్పుడే బయలుదేరని మన సమాచారం ఉంటుంది. అయోధ్య ఆ కోట ఆసుపత్రి ఏదైతే ఉందో సర్వజన ఆసుపత్రి విజయనగర్ వస్తారని చెప్పి తెలుస్తుంది. ఆయన కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో క్షతగాతులు ఉన్నారో అలాగే మృతి చెందినటువంటి కుటుంబాలకు కూడా ఒక భరోసా ఇచ్చేందుకు కూడా సీఎం బయలుదేరుతున్నారని చెప్తుంది. మరి కొద్దిసేపట్లో కూడా విజయనగరానికి మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకుని ఆ యొక్క క్షతగాత్రుల పరిమితి వారికి ఒక ఆర్థిక భరోసాతో పాటు ఒక భరోసా ఇచ్చి వాళ్ళని కొంతవరకు ఆదరించే పరిస్థితి అయితే పూర్తిగా ఉందని మాత్రం మనకు సమాచారం తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఇప్పటికే పూర్తిగా కూడా పలు రైళ్లు అయితే పూర్తి రద్దయ్యాయి. ఆ రద్దయిన నేపథ్యం కొన్ని ట్రైన్స్ అయితే పూర్తిగా కూడా దగ్గర దగ్గర ఉన్నటువంటి స్టేషన్ లో కూడా నిరసన చేశారు. రాత్రి 7 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు వరకు కూడా కనీసం పలు రైళ్లు మాత్రం పూర్తిగా ఈ పక్కన ఉన్న స్టేషన్ చీపురుపల్లి అవ్వచ్చు, విజయనగరం అవ్వచ్చు, అవతల పక్క చూసుకుంటే కొత్త వలస ప్రాంతంలో కూడా కనీసం ప్రతి వందలాది ఒక ట్రైన్స్ మాత్రం పూర్తిగా నిలుపు చేసిన నేపథ్యంలో ప్రయాణికులు మాత్రం తీరెక్కడ పడుతున్నారు. లేదా చెడ్డ పిల్లలతో ఉన్న పిల్లలైతేనేమి అలాగే ఎవరైతే ముసలి వృద్ధులు ఉంటారో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తక్షణమే కూడా ఆ యొక్క ప్రయాణికులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. తక్షణమే మాకు పునరావృతం ఏదైతే పునరావృతం చేసి మమ్మల్ని వేరే రూట్ లో ఏదైనా తరలించాలని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తమైతే ప్రయాణికులు చేస్తున్న పరిస్థితి అయితే అనుకుంది. ఏదైనప్పటికీ మరి కొద్దిసేపట్లో కూడా ఈ ట్రాక్ పనులు అయితే ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఏదైనా కూడా మరొక 3-4 గంటల్లో కూడా ట్రాక్ పునరుద్ధరణ కొరకు చేస్తామని చెప్పేసి కూడా రైల్వే అధికారులు మొత్తం పూర్తిగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.